సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం చైన్ షిప్. సూర్యకాంతం వాళ్ళుండే ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో చెరువుగట్టు గ్రామం ఉండేది. అయితే ఆ గ్రామంలోని ప్రజలు ఏ అవసరాలకైనా ఆ ఊరు నుండి 5 కిలోమీటర్ల దారి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చేది. మధ్యలో చెరువుగట్టు దాటాలి. అయితే అదే గ్రామంలో రాజలక్ష్మి కుటుంబం ఉండేది. ఒకరోజు రాజలక్ష్మి ఆమె భర్త కొడుకు సిటీకి పనిమీదకి వెళ్తారు. అయితే రాజలక్ష్మి కోడలు రాధిక నిండు గర్భిణి. రాధికకి మందులు తేవటానికి అత్త రాజలక్ష్మి పక్కనే ఉన్న ఊరికి బయలుదేరుతూ, అమ్మా రాధిక జాగ్రత్త, నేను మందులు ఇంకా ఇంట్లోకి అవసరమైన వస్తువులు తీసుకొని మధ్యాహ్నం కల్లా వస్తా, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమ్మా అని చెప్పి బయలుదేరుతుంది. అయితే రాజలక్ష్మి ఆ చెరువుగట్టు దాటి పక్క ఊరికి బయలుదేరుతుంది. రాజలక్ష్మి మందులు ఇంకా మందులతో పాటు చిన్న చితక పండ్లన్నీ చూసుకుని ఆమె తిరిగి బయలుదేరే టైంకి కారు మబ్బులు పట్టాయి. వర్షం బాగా పడేలాగా ఉంది. ఆ మబ్బులు చూసిన రాజలక్ష్మి, అయ్యో వర్షం పడేటట్టుందే, జల్దిగా ఇంటికి చేరుకోవాలి, లేకపోతే చెరువుగట్టు మునిగినా మునిగిపోతుంది అయ్యయ్యో అని కంగారుగా బయలుదేరుతుంది. అనుకున్నట్టుగానే వర్షం స్టార్ట్ అయింది. అది పెరిగి పెరిగి పెద్దదైపోతుంది. చెరువుగట్టు ప్రాంతానికి చేరుకునేసరికి ఆ గట్టు మొత్తం వర్షం నీటితో నిండా మునిగిపోయి ఉంది. అది చూసిన రాజలక్ష్మి, అయ్యో ఇప్పుడు ఎట్లా నేను ఇంటికి చేరుకోవడం, అయ్యయ్యో చీకటిగా అనొస్తాంది, నా కోడలు ఇంట్లో ఒక్కతే ఉంది, అసలే నిండు గర్భిణి, భగవంతుడా నువ్వే సాయం చేయి నాయనా అని కంగారు పడుతూ ఉంది. అలా కంగారు పడుతున్న టైంలోనే కోడలు రాధిక రాజలక్ష్మికి ఫోన్ చేసింది. హలో అత్తమ్మా, ఎక్కడున్నారు మీరు అత్తమ్మ? ఊర్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి అత్తమ్మ, ఇంట్లోకి కూడా వచ్చేసినాయి అత్తమ్మ, నాకు చాలా భయం అవుతుంది అత్తమ్మ, నొప్పులు వస్తున్నాయి అత్తమ్మ, నడుమంతా నొప్పి ఉంది అత్తమ్మ, అత్తమ్మ మీరు తొందర రండి అత్తమ్మ, నా వల్ల అయితే లేదు అత్తమ్మ అత్తమ్మ అని మాట్లాడుతూ ఉండగానే ఫోన్ కట్ అయిపోయింది. వెంటనే రాజలక్ష్మి ఆ మాటలు విని, అయ్యో భగవంతుడా, అయ్యో నా కోడలిని నువ్వే కాపాడు నాయనా, అయ్యో ఇప్పుడు ఎట్లా, అయ్యో నేను ఇప్పుడు ఇట్లా నేను ఇంటికి వెళ్ళేది ఎట్లా అని కంగారు పడుతున్న టైంలో పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆ కంగారు చూసి, అమ్మా మీ కంగారు భయం నాకు అర్థమైంది, మీరేం భయపడకండి, మా ఊర్లో సూర్యకాంతం అమ్మ అని ఒకళ్ళున్నారు, ఆమెకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తే ఆమె సొల్యూషన్ తీసుకుంటది అని ఆ వ్యక్తి సూర్యకాంతంకి ఫోన్ చేసి రాజలక్ష్మికి ఇస్తాడు. ఇంట్లో టీవీ చూస్తున్న సూర్యకాంతం మరియు చంద్రకాంతం టీవీలో న్యూస్ వింటూ ఉంటారు. మధ్యాహ్నం నుంచి ఎడతెగక కురుస్తున్న వర్షాలతో చుట్టుపక్కల గ్రామాలన్నీ నీట మునిగాయి. వరద నీరు ఉధృతంగా ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంది. ఆ వార్తలు చూస్తూ ఉండగా సూర్యకాంతం ఫోన్ రింగ్ అవుతుంది. హలో, అవునా, ఎంత కష్టం వచ్చిందమ్మా, నువ్వేం భయపడకు, ఇప్పుడే నేను మీ ఊరికి బయలుదేరతాను అని ఫోన్ పెట్టేస్తుంది. పక్కనే ఉన్న చంద్రకాంతం అంతా విని, ఏమైందత్తమ్మా అంత పరేషాన్ అవుతున్నావు, ఫోన్లో ఎవరు అనగానే సూర్యకాంతం విషయం మొత్తం చెప్తుంది. అది విన్న చంద్రకాంతం, హరే అంబులెన్స్ గిట్ల ఫోన్ చేస్తే అయిపోద్ది కదా, ఓసే చెరువుగట్టు మొత్తం కొట్టుకపోయిందంటనే ఊర్లోకి నీళ్ళొచ్చినాయంట, ఇప్పుడు అక్కడికి మనం పోవడే కష్టం, కానీ పోవాలి. ఓ పని చేద్దాం అత్తమ్మా, మీ ఎగిరే మంచం ఉంది కదా, పదండి అందులో పోయి ఆమెకి సాయం చేద్దాం. పోవచ్చే, కానీ ఈ వర్షంలో గాల్లో అదంత సేఫ్టీ కాదే. ఓ సెంతేనా,
దానికి ఒక రూఫ్ చేసి దాన్ని బోట్ లాగా మార్చేయండి అత్తమ్మా. చక్కగా నీళ్ళలోనే పోదాం. మనకి అవసరం ఉన్నప్పుడు పైకి ఎగరొచ్చు, అలాగే నీటిలో కూడా వెళ్ళొచ్చు అనగానే సూర్యకాంతం, భలే మంచిగా చెప్పినవే, పద ఇప్పుడే పోదాం అని తన ఎగిరే మంచాన్ని మంత్రంతో ఒక జైంట్ బోట్ లాగా మార్చేసింది. వెంటనే సూర్యకాంతం మరియు చంద్రకాంతం ఇద్దరు బోట్లో బయలుదేరారు. అలా బోట్లో బయలుదేరి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి రాగానే సూర్యకాంతం చంద్రకాంతంతో, ఇదిగో చంద్రం, నువ్వు పోయి వాళ్ళ అత్తగారిని తీసుకురాపో, ఇక్కడ నేను చూసుకుంటాలే అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. చంద్రకాంతం సరే సరే అత్తమ్మా అని తాను అటు బయలుదేరుతుంది. ఇంట్లోకి వెళ్లి చూసిన సూర్యకాంతం ఆ అమ్మాయి అవస్థను చూసి, అమ్మా అత్తయ్యా కాపాడండి ఎవరైనా. ఆ అరుపులు చూసి సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వేం భయపడకమ్మా, నేను వచ్చేశాను. మీ అత్త నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పింది, నిన్ను కాపాడదమ్మనే నేను వచ్చిన, నువ్వేం కంగారు పడకమ్మా అని మంత్రంతో అక్కడ ఉన్న నీటినంతా తీసేసి ఆ అమ్మాయికి డెలివరీ చేసింది. ఈలోగా చంద్రకాంతం రండి రండి అని రాజలక్ష్మిని బోట్లో ఎక్కించుకుంది. అలాగే అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కూడా ఎక్కించుకుంది. ఇంట్లోకి ఆతృతంగా వస్తున్న రాజలక్ష్మికి సూర్యకాంతం ఎదురై, ఇదిగోనమ్మా పండంటి ఆడబిడ్డకి నీ కోడలు జన్మనిచ్చింది అని రాజలక్ష్మి చేతిలో పెట్టింది. బిడ్డని చూసిన రాజలక్ష్మి చాలా సంతోషపడి, అమ్మా నిజంగా సమయానికి దేవతలా వచ్చి నా కోడల్ని కాపాడినవమ్మా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. మంచం మీద పడుకొని ఉన్న రాధిక కూడా రెండు చేతులు దండం పెడుతూ సూర్యకాంతం వైపు థ్యాంక్స్ అన్నట్లుగా తల ఊపింది. అలాగే రాజలక్ష్మి చంద్రకాంతం వైపు చూస్తూ, నీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి బోట్లో వచ్చి నన్ను మా ఇంట్లో చేర్చినందుకు అని థ్యాంక్స్ చెప్తుంది. ఇక సంతోషంతో సూర్యకాంతం చంద్రకాంతం మళ్ళీ అదే బోట్లో ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో కూర్చొని తన స్నేహితురాలు కవితతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. హలో ఏం చేస్తున్నావే, తిన్నావా? హా తిన్ననే, ఇందాకే జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా, రాగానే వేడివేడిగా లాగించా. ఏంది టమాటానా? టమాటా కాదే, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్. అవునా, గిదేదో వింతగుందే, తినబుద్దైతే హోటల్కి పోయి తింటారని తెలుసు గాని గిట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెడతారని తెలియదు. ఏ కాలపు మనిషివే నువ్వు, ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. 10 రూపాయల వస్తువు నుంచి 10 లక్షల వస్తువు దాకా నీకు నచ్చిన అన్ని రకాల వస్తువులు, ఫుడ్ ఐటమ్స్, బట్టలు, కిరాణా అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాడే నీ ఇంటికి వచ్చి నీకిచ్చి థ్యాంక్స్ చెప్పి నమస్తే పెట్టి మరీ పోతాడు అని చెప్పింది. కవిత మాటలు విన్న చంద్రకాంతం ఆశ్చర్యపోయింది. నువ్వు చెప్పింది వింటూ ఉంటే మస్తు ఆశ్చర్యంగుందే. మరేమనుకున్నావు, ఇప్పుడంతా ఆన్లైన్ ట్రెండింగ్, నువ్వు కూడా ఫాలో అవ్వే. సరే నాకు జ్యూస్ తాగే టైం అయింది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి, ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆమె ఫోన్ పెట్టేగానే చంద్రకాంతం, హాయ్, నిజంగానే ఆన్లైన్లో ఇంత మంచిగుంటదా, అయితే ఈ రోజు నుంచి నేను కూడా ట్రై చేయాలే అని చెప్పి తను కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంది. అలా ఒకరోజు చంద్రకాంతం ఆర్డర్ పెట్టిన పార్సల్ ఒకటి వచ్చింది. అది తెచ్చి ఇంట్లో టేబుల్ మీద పెట్టి చంద్రకాంతం తన గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే ఆ టేబుల్ దగ్గరికి వచ్చిన సూర్యకాంతం పార్సల్ కవర్ చూసి, గీ కవర్ ఏంటిది, ఎవరు తెచ్చిండ్రు దీన్ని, అది బయటకు కూడా పోలేదే, మరిది ఎట్లొచ్చింది ఇడికి అని అనుకుంటూ ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో చీర ఉంది. అది చూసి, చీర ఎక్కడిది
అని అనుకుంటూ ఉండగానే చంద్రకాంతం వచ్చి, అత్తమ్మ అది చీర, నేనే ఆన్లైన్ లో బుక్ చేసిన. బుక్క? గిది చీర కదనే. అయ్యో అత్తమ్మ, ఆ చీరని నేను ఆన్లైన్ లో కొన్నాను. ఆన్లైన్ లనా? ఆ షాపేడ్ ఉందే. అత్తమ్మ అది ఆన్లైన్ షాపింగ్. అంటే షాప్ పేరు కాదు, ఫోన్ల నుంచే మనం అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. నువ్వు చెప్తా ఉంటే కొత్తగుంది గాని చూస్తా ఉంటే నిజమే అనిపిస్తాంది. సరేతి పటు అని చీర కొడలికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్రకాంతం ఆ చీర తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఒకరోజు సూర్యకాంతం ఇల్లుడుస్తా అని చీపురు కోసం చూస్తూ ఉంది. హా, గీడ చీపురు ఉండాలి కదా, ఏమైందబ్బా? హా అత్తమ్మ, అది తలుపు చాటుకే ఉంటుంది చూడండి. సూర్యకాంతం తలుపు దగ్గరికి వెళ్లి చీపురు చూసి, అయ్యో గీ చీపురు మొత్తం ఖరాబ్ అయింది, కొత్తది కొనాలే. ఏందత్తమ్మా కొత్త చీపురు కొనాలా? మీరుండండి, ఇప్పుడే ఆన్లైన్లో బుక్ చేస్తా అని అనుకుంటూ ఫోన్ తీసి చూస్తుంది. అది చూసిన సూర్యకాంతం షాక్ అయ్యి, ఆన్లైన్లో చీపురు కొనుడైందే, మరీ విడ్డూరం కాకపోతే. మీకు తెలియదత్తమ్మా, ఇప్పుడు మనం ట్రెండ్ ఫాలో అవ్వాలే అని అనుకుంటూ చీపురు బుక్ చేసింది. సూర్యకాంతం ఏమీ అనలేదు. చంద్రకాంతం ప్రతి చిన్న వస్తువుని ఆన్లైన్లోనే కొంటూ ఉంది. ఉప్పు, పప్పు, బిస్కెట్లు ఇలా పక్క సందులో ఉండే కిరాణా షాప్లో నుంచి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంది. అలా ఒకరోజు సూర్యకాంతం గుమ్మం దగ్గర ఉండగా ఒక కుర్రాడు చేతిలో కవర్ పట్టుకుని వచ్చి, అమ్మా పార్సల్. పార్సలా? ఎవరికి? మీ కోడలు చిప్స్ ప్యాకెట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఏంది, పక్క సందులో ఉన్న కిరాణా షాప్లో నుంచి చిప్స్ ప్యాకెట్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందా? వామ్మో. ఆ అవునమ్మా అని అనుకుంటూ ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సూర్యకాంతం ఆ కవర్ తీసుకుని కోడల దగ్గరికి వచ్చి ఆ కవర్ చంద్రకాంతం మీద విసిరి, ఏందే ఇది? హో, వచ్చిందా చిప్స్ ప్యాకెట్ అత్తమ్మా? ట్రెండు ట్రెండు అని పక్క సందులో ఉండే దుకాణం సామాన్లు కూడా ఆన్లైన్లో కొంటున్నవేందే. హా అత్తమ్మా, చూసారా ఎంత సౌకర్యంగా ఉందో. మనం వెళ్లకుండానే మనకి కావలసినవన్నీ మన దగ్గరకు వస్తున్నాయి కదా. నీ మొహం ఎవడన్నా కొంటడానా గిట్లా? నేను కొంటున్నా కదత్తమ్మా. ఇక మీద ఆన్లైన్ షాపింగ్ లేదు, ఏం లేదు, మొత్తం బంద్ చేయి. ఎందుకు? నేనేం బంద్ చెయ్యా, నా ఇష్టం, నేను ఇట్లనే కొంటా. ఏందే నా ఇష్టం అని మాట్లాడుతున్నావు? మరేమనాలా, నాకు నచ్చింది నేను కొనుక్కుంటున్నా, నేను ఇట్లనే కొంటా, ఏం చేస్తారో చేసుకోండి అని తెగించి చెప్పింది. దాంతో కోపం వచ్చిన సూర్యకాంతం, నువ్వు గిట్లనే చేస్తా ఉండు, ఏదో ఒకరోజు నిన్ను కూడా ఆన్లైన్ లో పెట్టి చంద్రకాంతం 2.0 అని ఫర్నోలకు అమ్మేస్తా. మీకంత సీన్ లేదులే. దాంతో సూర్యకాంతానికి ఇంకా కోపం వచ్చి, ఏందే నాతోనే పరాశకాలా? చూడు ఇక నుంచి నువ్వు ఒక్కో షాపింగ్ కి ఒక్కో ఇంచు ఎత్తు తగ్గుతావు అని అంది. దానికి చంద్రకాంతం, తగ్గేది ఇంచే కదా, ఏం కాదులే అని అనుకుంటూ అక్కడి నుంచి ఆ చిప్స్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది. అత్త ఎంత చెప్పినా వినకుండా చంద్రకాంతం మళ్లీ మళ్లీ ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంది. అలా చేయడం వల్ల అత్త చెప్పినట్లుగానే చంద్రకాంతం ఒక ఇంచు తగ్గింది. అద్దంలో చూసుకుని, ఆ తగ్గింది ఒక ఇంచే కదా, ఏం కాదులే అని అనుకుంటూ మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ చేసింది. ఇప్పుడు ఇంకో ఇంచు తగ్గింది. రెండించులే కదా, ఇంకా మస్తు ఎత్తుకున్నా, ఏం కాదులే అని అనుకుంటూ ఇంకా ఇంకా ఆన్లైన్ షాపింగ్ చేస్తూనే ఉంది. చివరికి మర్రుగుజ్జులా అయిపోయింది. తనని తాను అద్దంలో చూసుకుని ఏడుస్తూ, మా అత్తమ్మ చెప్పినా వినకుండా ఆన్లైన్ షాపింగ్ అని చేసిన 6 అడుగులు ఉండేదాన్ని, అడుగు మందమైనా లేను అని ఏడుస్తూ అత్త దగ్గరికి వచ్చి అత్త కాళ్ళ దగ్గర నిలబడి, అత్తమ్మ మీకు దండం పెడతాను, లైఫ్ లో ఇంకెప్పుడు ఆన్లైన్ షాపింగ్ చెయ్యను, ప్లీజ్ అత్తమ్మ నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయండి అత్తమ్మ ప్లీజ్. దాంతో మనసు కరిగిన సూర్యకాంతం, సరే ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు చెయ్యి, వారం దినాల్లో మళ్ళీ ఎత్తుకొచ్చేస్తావు సరేనా అని ఏదో చెప్పింది. చంద్రకాంతం ఆమె చెప్పినట్టుగానే చేసి వారం కల్లా మామూలుగా అయింది.
అమ్మయ్యా, నా హైట్ నాకు వచ్చేసింది, అంతే చాలు, ఇంకెప్పుడు ఆన్లైన్ షాపింగ్ చెయ్యా అని అనుకుంటూ